ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చినారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు పేరు చూడబోతున్నారు. సార్, రామకృష్ణ గారు నమస్కారం. సార్, ఇప్పుడు రాష్ట్ర ఫలితాలు చూసుకుంటే రాష్ట్రంలో కూడా అనూహ్య ఫలితాలు వచ్చాయి. కొద్దిసేపట్లో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. అసలు రాష్ట్రంలో ఇటువంటి ఫలితాలకు కారణం ఏంటి? అసలు ఊహించని రీతిలో వచ్చిన ఈ ఫలితాలకి, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వస్తాడు ఈసారి అనేది పోలింగ్ అయితేనే ప్రచారం అయితే అయింది. అంటే పబ్లిక్ టాక్ అట్లా వచ్చేసింది. కానీ అంతకుముందు కూడా ఏమంటే ఈ గవర్నమెంట్ పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, తర్వాత ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్, ఆయన ఒక రకంగా చెప్పండి ఆయన వేస్తున్న కుప్పిగంతులు, ఒకసారి మోడీని పొగుడతాడు, మళ్ళీ మోడీని విమర్శిస్తాడు, తర్వాత ప్రత్యేక హోదా దాని అవసరమేమంటాడు, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటాడు. కాబట్టి ప్రతి దాంట్లో కాంట్రడిక్షన్, ఆయన స్టేట్మెంట్స్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వెళ్ళిపోయాయి జనాల్లో. జనంలో ఇంకోటేమంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేదంటే టీవీల్లో వాళ్ళు అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంటు ఇప్పుడు చెప్తున్న స్టేట్మెంటు పదే పదే చూపిస్తావు సార్ అన్నాడు. తర్వాత సింగిల్గా ఏమంటే వీళ్ళు చేసిన పెద్ద తప్పు తెలుగుదేశం పార్టీ. డెమోక్రసీలో అధికార పక్షానికి బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షానికి కూడా దానికి ఉన్న ఇది ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా సీఎం అవుతున్న సందర్భంలో అందరికీ ఫోన్లు చేశాడు, మాకు కూడా చేశాడు. ఎందుకు? ప్రతిపక్ష పార్టీలు కూడా ఉండాలి, ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. కానీ మొదటి నుంచి 2014లో ముఖ్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీని గౌరవించకుండా ప్రతిపక్ష నాయకుడిని రోజు దుమ్మెత్తి పోసి ఆయన్ని అప్రతిష్ట పాల్చేసే పద్ధతుల్లో, తర్వాత అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలను, 3 MPలను కూడా కొనుగోలు చేసి, ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకుపోయాయి. ఈయన చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనేది ఒకటి. రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే ఈయన కరప్టు, ఈయన కేసులు ఉన్నాయని ప్రచారం చేశారు. నువ్వు అప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి గురించి కరప్షన్ చెప్పినప్పుడు మీరు కరెక్ట్గా ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఇటీవల కాలంలో ఇది పక్క కరప్ట్ గవర్నమెంట్. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పూర్తిగా కరప్షన్లో మునిగి తేలింది. అందరూ కింది స్థాయి వరకు, ఈవెన్ జన్మభూమి కమిటీలు మొదలుకొని మంత్రుల స్థాయి వరకు అందరూ అదే పనిలో మునిగి తేలారు. కాబట్టి ఏమంటే నీవు ఒకసారి అవతల వాళ్ళని కరప్షన్ అని చెప్తున్నప్పుడు నీవు ఏ మేర కరెక్ట్ ఉన్నావనేది కూడా చూస్తారు. తర్వాత నువ్వు చెప్తా ఉంటే కింద వినేవాళ్ళు కూడా అరే నీవేం తక్కువ అనేది దాంట్లో వచ్చేసింది. అది కూడా అది వర్కౌట్ కాలే. మూడోది ఏమంటే 2014 ఎన్నికలప్పుడు కూడా బొటాబొటి మెజార్టీతో గెలిచాడు, అది మర్చిపోయాడు ఆయన. అది కూడా బీజేపీ, అప్పుడు మోడీ హవా ఉంది, ఇప్పుడుతో పోలిసి అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా కలిశారు, కలిసి సపోర్ట్ చేసి అప్పుడు కొద్ది మెజార్టీతో వచ్చాడు, అది మర్చిపోయాడు ఆయన. తీరా ఎలక్షన్లు వచ్చిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే కొన్ని ఏదో ప్రజలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తే అనే దాంట్లో పడ్డాడు. అది ఇవ్వడం అంటే అది ఇవ్వకపోతే ఇంకా అధ్వానంగా ఉండేదే మరి. అది ఇవ్వడం వల్ల కొంత బయటికి కనపడలేదు ప్రభుత్వం. రెండోది ఏమంటే రాజకీయంగా కూడా ఇంకొక కారణం ఉంది. రాజకీయంగా కారణం ఏమంటే ఈ చంద్రబాబు నాయుడు పోవాలి, జగన్ రాకూడదు అనే దాంతో జనసేన, సిపిఐ, సిపిఎం ముందు మేము వచ్చాం. తర్వాత బీఎస్పీని కూడా ఆయన కలుపుకున్నాడు. ఓకే, కానీ ఈ 4 పార్టీలు ఫైట్ చేస్తున్నాయి, కలిసి చేస్తున్నాయనే ఇది తీసుకురాలేకపోయాం. 2 ఏమి, పవన్ కళ్యాణ్ ఇస్తున్న స్టేట్మెంట్స్, ఆయన వ్యవహార శైలి వల్ల లాస్ట్ 30-40 డేస్లో ముఖ్యంగా నామినేషన్లు ప్రారంభమైన తర్వాత ఈ జనసేన కూటమి, వామపక్షాలు జనసేన వీళ్ళు కలిసి ఉన్న కూటమి, వీళ్ళు దే ఆర్ ఫైటింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి, నాట్ విత్ చంద్రబాబు నాయుడు. అంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేయడం లేదు అనేది వచ్చింది. అది బాగా ప్రజల్లోకి పోయింది. అంటే విపక్ష పార్టీ జగన్కి వ్యతిరేకంగానే ఫైట్ చేస్తున్నారు తప్ప అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేరు. పైగా చంద్రబాబు నాయుడుతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనేది అది పైకరి ఉన్నాయనే అంశాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎప్పుడైతే ఈ ప్రచారం వచ్చిందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడిపోయింది. ఎట్ట కాకుండా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయనకి పోయిండేది, కొంత ఇక్కడ వచ్చిండేది. ఇప్పుడు ఏమైపోయింది అల్టిమేట్గా, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేయడం లేదు, వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డినే ఇది చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు.
అనేది వచ్చిందో ఈ యాక్చువల్గా ఇంకా దూరం పోయారు బీటీ మితను అనేటట్లుగా ప్రచారం చేశారు. వామపక్షాలు మంచి ఉద్యమాలు చేశాయి, అసలు చేసిన ఉద్యమాలు అన్నీ కూడా మనకి సొంత బలం లేనందువల్ల మనము అతనితో ఎన్నికల్లో కలవడం వల్ల మనం అందరం కూడా ఒకటే బ్రాండ్ పడిపోయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డికి పాడడం వల్ల అతనికి సీట్లు పెరిగాయి, మెజార్టీలు పెరిగాయి. నిజంగా ఇదిగా రాకపోతే ట్రయాంగులర్ కంటెస్ట్ కనుక ఖచ్చితంగా జరిగి ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండొచ్చు, కానీ ఇన్ని సీట్లు వచ్చింది. అసలు పాపం వాళ్ళే 100 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే 104-109 వరకు వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 40-50 సీట్లు అదనంగా రావడం అంటే దానికి కారణము ట్రయాంగులర్ కంటెస్ట్ జరగలేదు. ట్రయాంగులర్ కంటెస్ట్ జరిగింటే ఖచ్చితంగా వేరే రకంగా ఫలితాలు ఉండేవి. అది ఒక పెద్ద గుణపాఠం అది. ఇంకా రెండోది ఏమంటే ప్రజలు ఏదేమైనా సరే ఈసారి గవర్నమెంట్ రాకూడదు అనేది ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు కాబట్టి. రామకృష్ణ గారికి ధన్యవాదాలు. దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు, వీటన్నిటిపై జరిగిన చర్చ వ్యవహారాలు తరగతి కూడా సోషల్ మీడియా ప్రేక్షకులతో పంచుకున్నారు. రామకృష్ణ గారు వివరించారు. వారికి సోషల్ మీడియా ప్రేక్షకుల తరఫున మరో ధన్యవాదాలు. నమస్కారం.